అశోక వృక్షం కథ. అశోక వృక్షం, దీనిని సీత అశోక లేదా సరకా ఇండికా అంటారు. ఇది 20 నుండి 30 అడుగుల పొడవు ఉంటుంది. వంగి ఉండే కొమ్మలతో చెట్టు పై వరకు కిరీటం మాదిరి ఆకులతో ఉంటాయి. మొదటి ఆకులు ఎర్రని రంగులో పచ్చని పువ్వులు కలిగి పెరిగే కొద్దీ ఆకులు ఎర్రగా మారతాయి. హిందువులు, బౌద్ధులు ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. దీని పువ్వులు దాదాపు ఇక్సోరా పువ్వులు మాదిరి ఉంటాయి. బౌద్ధమత స్థాపకుడు సఖ్యముని అశోక చెట్టు క్రింద జన్మించాడని వారి నమ్మకం. 6వ శతాబ్దంలో హిందువులకు ఈ వృక్షం కామదేవుని ప్రేమగుర్తుగా భావిస్తారు. రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత అశోక వృక్షాల తోటలో ఉంచాడు. ఈ చెట్లు యవ్వనంలో ఉన్న స్త్రీలకు ఎంతో ఉత్సాహం కలిగిస్తాయని వారి నమ్మకం. అశోక వృక్షంపై ఉండే ప్యాడ్స్ 10 ఇంచీల పొడవు ఉంటాయి.